బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమాలను చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన ధ్యాన అంశము ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారట ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు కలిగి ఉంటారని రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి కురెందులకి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది ఒకటో కురెందులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ విషయాల్ని అంగీకరించడు అనేటువంటి మాట అవి వారికి వెర్రితనంగా ఉంటాయి అనేటువంటి మాట మరి మనము ప్రకృతి సంబంధించినటువంటి మనుషుల్లా ఉన్నామా ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల్లా ఉన్నామా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నామా ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యులకు సంబంధించినటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా మనకు ఎలా తెలుస్తుంది మనం దేవుని యొక్క గ్రంథంలో దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి అనేక మంది భక్తులను మనం చూస్తాం పాత నిబంధనలో ఉన్నారు తరువాత ఆ పండుగ దినము జరిగినప్పుడు ఆ పోస్తుల కార్యాలలో దేవుని యొక్క ఆత్మ ఆ భక్తుల మీద దిగి వచ్చినప్పుడు వారు చేసినటువంటి అద్భుతాలు అవి మహా ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తాం మనం మరి పాత నిబంధన కాలంలో చూస్తే దేవుని యొక్క ఆత్మ వచ్చి వారిని బలపరిచినప్పుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు గొప్ప శోర కార్యాలు చేశారు అనేటువంటి మాటలు మనం చదువుతాం సంసోన్ గురించి చదివినప్పుడు దావిది గురించి చదివినప్పుడు ఇటువంటి విషయాలలో దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగిరాగా వారు గొప్ప కార్యాలు చేశారు మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయి ఆత్మ సంబంధమైన మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి మనం ఆలోచన చేసినప్పుడు మనం నిర్గమకాండలో మోషే గారిని చూస్తే ఆయన ఇజ్రాయలీలుని నడిపించుకొని తీసుకుని వెళుతున్నారు అన్ని లక్షల కాల్బలాన్ని వాళ్ళందరినీ ఐగుప్త దేశంలో అనేక రకాలైనటువంటి సూచక క్రియలు మహత్వ కార్యాలు దేవుడు ఎలా చేయగలరో అవన్నీ చేసి వారిని విడిపించుకొని తీసుకుని వెళుతున్నారు ఈ ప్రజలందరూ మోసే రమ్మన్నాడు మాకు ఒక నాయకుడు మేము విడుదల పొందుకోవాలి మేము బానిసలుగా ఉన్నాము అదొకటే కాన్సెప్ట్ ఉంది వారి దేవుడు ఎట్టివాడో ఎంత గొప్పవాడో వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు వాళ్ళు నడిపించుకుని తీసుకుని వెళుతూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఎర్ర సముద్రం ఉందని చెప్పి వీళ్ళు భయపడిపోతూ ఉన్నప్పుడు వెనుక చూసినప్పుడు ఫరో రథాలతో సైన్యముతో వీరిని తరుముకుంటూ వస్తున్నాడు వీళ్ళందరూ ఒకటే ఏడుపు ఏడుస్తున్నారు ఏమని అంటే మీద సణుగుతున్నారు ఏడుస్తున్నారు ఐగుప్త దేశంలో సమాధులు లేవని మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా మేము అందరము చనిపోతాము అనేటువంటి కేకలు వాళ్ళు వేస్తున్నారు మేమిక్కడే చచ్చిపోతాము ఇలా చచ్చిపోయే బదులు ఐగుప్త దేశంలో ఫరో చేతి కింద బానిసలుగా ఉండిటే మేలు కదా ఇదిగో నువ్వు మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావు అని వాళ్ళందరూ కేకలు వేసి ఏడుస్తున్నారు వాళ్ళందరికీ ఏం కనిపిస్తుందంటే వాళ్ళు ప్రకృతి సంబంధించినటువంటి మనుష్యుల లాగానే ఆలోచిస్తున్నారు అప్పటి వరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నీటిని అక్కడ రక్తముగా మార్చారు కప్పలను పంపించారు మిడతల దండును పంపించారు అక్కడ అగుప్తి దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతానం అంతా అగుప్తీలందరూ చనిపోయారు వేళ్ళెదురుగానే ఎన్నో శోర కార్యాలు చేసి దేవుడు వారిని నడిపించి తీసుకొస్తున్నా కూడా ఇంకా వారికి ప్రకృతి సంబంధించినటువంటి మైండే ఉంది ప్రకృతికి అతీతమైన కార్యాలు చేశారు అక్కడ అది ఆత్మ సంబంధమైన కార్యాలు వాటిని వాళ్ళు గ్రహించలేకపోయారు బాహ్యమైన కన్నులతో చూస్తూ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చూస్తున్నారంటే వాళ్ళ యొక్క చావే చూస్తున్నారు వాళ్ళు వారి యొక్క మరణం వాళ్ళ చావు వారి సమాధులే చూసుకుంటున్నారు వాళ్ళు మాకు ఐగుప్తు దేశంలో సమాధులేవనా ఇక్కడ తీసుకొచ్చావు అని అడుగుతున్నారు వాళ్ళకి వాళ్ళ కంటితో చూస్తున్నప్పుడు వాళ్ళకి మరణం కనిపిస్తుంది చావు కనబడుతుంది ఇప్పుడు మోషే చూస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే చూడండి నిర్గుమాకాండ చూద్దాం ఒకసారి మనం నిర్గుమకాండము పద్నాలుగవ అధ్యాయము పదో వచనం నుంచి పదమూడు వరకు నేను వచనం చదువుతున్నాను చూడండి ఫరో సమీపించచుండగా చుండగా కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మర్రపెట్టరి అంతట వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా మోసే ఏమంటున్నాడో చూడండి పద్నాలుగవ వచనంలో పదమూడవ వచనం చూడండి అందుకే మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీరునిక మీదట మరి ఎన్నడూ చూడడు చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను అనేటువంటి మాటలు చూస్తారు మీరు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అరణ్యంలో ఇక్కడ ఈ యొక్క ఈ సముద్రము దగ్గర ఇక్కడే మేము చచ్చిపోతాం ఇక్కడే మా సమాధులు ఎందుకంటే అక్కడ సమాధులు లేవని ఇక్కడ ఉంది నీ యొక్క వ్యవహారం అంతా అని వాళ్ళు అంటున్నప్పుడు మోసే అంటున్నాడు మీరు కాదు చనిపోయేది వాళ్ళు చనిపోతారు ఎందుకంటే ఇప్పుడు చూసిన ఈ ఐగుప్తీయులని మీరు ఇంక ఇక మీదట ఎప్పుడూ చూడరు ఇక్కడ వీరికేమో వా వారి చావే కనబడుతుంది మోసే కనులకు ఐగుప్తీయుల యొక్క శవాలు కనబడుతున్నాయి హలెలుయా ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని యొక్క వాగ్దానములు గూర్చిన సంగతులను తన కనులతో చూడగలుగుతాడు ఇద్దరు మనుషులే మోషే కూడా అక్కడ మనిషిగానే ఉన్నాడు ఇంతమంది జనాల్ని నడిపించుకుని తీసుకొస్తున్నాడు వీరికంటే ఎక్కువ టెన్షన్ ఆయనకుంది అయినప్పటికీ మోషే ఆత్మ సంబంధమైన కనులు ఆయనకి తెరవబడ్డాయి కనుక ఆయన ఏం చూస్తున్నాడంటే వీరు కాదు చనిపోయేది ఇక్కడ ఆ యొక్క సముద్ర జలాలలో మునిగిపోయి వారు శవాల కింద మారడం అనేటువంటిది సంబంధమైన నేత్రాలతో మోషే చూస్తున్నాడు ప్రేమన బిడ్డలారు మన యొక్క సిట్యువేషన్స్ ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నా ప్రకృతికి సంబంధించినటువంటి మనుష్యుల లాగా మనం ఆలోచిస్తే అయిపోయింది ఇక్కడ మా పని ఇంతే ఇంక మా జీవితం ఏముంది ఇటువంటి భర్త దొరకడు ఇటువంటి భార్య దొరికింది ఇటువంటి బిడ్డలు ఉన్నారు ఇటువంటి అప్పులు ఉన్నాయి ఇటువంటి వ్యాధి ఉంది ఇక అయిపోయింది మా జీవితం అని అనిపిస్తూ ఉంటుంది అనేక సందర్భాల్లో దేవుడు ఎన్ని మేళ్ళు ఉపకారాలు చేసినప్పటికీ అవన్నీ మర్చిపోతాం మనం మర్చిపోయి ఇప్పుడు ఇంక మేము అయిపోయింది మా సంగతికి ఏముందని మేము బ్రతకాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలామంది పిరికి వారిగా ఆత్మహత్యలు చేసుకోవడం వాళ్ళు చావునే వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్రకృతికి సంబంధించిన మనుషులు లాగా సంబంధి అయిన వాడు ఆయన కనులతో చూస్తున్నాడు మీరు కాదు చనిపోయేది ఎదర ఎర్ర ఉన్నా వెనకాల ఫరో రథాలున్నా అంటే ముందు చూస్తే ఒక ప్రమాదం వెనక చూస్తే ఒక ప్రమాదం ఇంతటి ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా నేడు ఎహోవా దయచేసే రక్షణని మీరు కన్నులారా చూస్తారు భయపడొద్దు అనేటువంటి మాట వారి నాయకుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు అనుదినము కూడా దేవుని యొక్క వర్తమానాల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నారు వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు మీ సంఘ నాయకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయినప్పటికీ కూడా మనం భయపడిపోతూ ఉన్నాం మనము ప్రకృతి సంబంధించిన మనుషుల్లాగా ఆలోచించకూడదు ఆత్మకి సంబంధ ఆత్మ సంబంధమైన మనుష్యుల్లాగా ఆలోచించాలి అటువంటి వారే దేవునికి సమీపస్తులు మనము దా కూడా చూడండి మీరు సమీయుల గ్రంథంలో ఈ యొక్క గొలియాతని చంపేటువంటి సందర్భంలో ప్రజలందరూ భయపడిపోతున్నారు శరీర సంబంధమైనటువంటి గొలియాతు రాక్షసుడులా ఉన్నాడు వాడి నోరు విప్పితే వాడి దేవత పేరట భయంకరంగా శపించి మాట్లాడుతూ ఉన్నాడు దానికి భయపడిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి యుద్ధవీరులందరూ వీరులందరూ రాజైన సౌలుతో సహా దావీదొచ్చాడు వచ్చాడు ఆయన పని మీద వచ్చాడు అన్నలకి క్యారియర్ పెట్టుకొని వచ్చాడు ఏం జరుగుతుంది అన్నాడు ఇది ఇది సంగతి అని చెప్పారు ఏమి ఇస్తానన్నాడు అని అడిగాడు ఇది ఇది అని చెప్పారు వాళ్ళు అప్పుడు అంటున్నాడు ఈ సున్నిత లేని ఫిలిష్ ఏ పాటివాడు వాడికి ఈ రోజే నేను ఈ విధంగా చేస్తానని ప్రకటించేస్తున్నాడు నోటుతో అలా వెళ్ళి రాజు దగ్గర చెప్తాడు ఏమని మంచి మాటలు చెప్తాడండి మీరు సమీయలు గ్రంథం తర్వాత చూడండి ఒకటవ సమీలు పదిహేడవ అధ్యయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మీరు చూస్తే ఏమంటాడంటే ఒక దినాన్ని సింహం వచ్చింది నా గొర్రెలను ఎత్తుకొని పోవడానికి దాన్ని చీల్ చేశాను నేను మరొక దినాన ఎలుగుబంటి వచ్చింది దాన్ని కూడా నేను చీల్ చేశాను ఆ రోజు సింహంలాగా ఎలుగుబంటిలాగా ఈ గొలియాతు కూడా వారిలో అవుతాడు అంటున్నాడు హలేలుయా ప్రవచిస్తున్నాడు ఏమంటున్నాడంటే సింహం ఎలాగైపోయిందో ఈ తోడేలు ఎలా అయిపోయిందో ఈ విధ ఎలుగుబంటి ఎలా అయిపోయిందో ఈ విధంగానే గొల్లియాతు కూడా నా చేతిలో హతమైపోతాడు జీ అంటే ఈ సున్నితి లేని ఫిలిస్తుడు ఏ పాటివాడు సైన్యములకు అధిపతి యహోవా నామ పేట నేను నీ మీదకి వస్తున్నాను అని యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈ ఆత్మ సంబంధి అయినటువంటి దావీదు బాహ్యమైనటువంటి కన్నులతో చూస్తున్న ప్రజలకి చాలా భయం కలుగుతుంది అక్కడ వారి చావే గుర్తొస్తుంది వారి బానిసత్వమే గుర్తొస్తుంది వారి బంధకాలే గుర్తొస్తున్నాయి ఫిలిస్టీన్ వచ్చి వాళ్ళని తన్నుకుని పోవడమే వాళ్ళ కన్నుల ఎదుట జ్ఞాపకం వస్తుంది కానీ దేవుడు రక్షణ చేయువాడని సైన్యములకు అధిపతి మా పక్షముగా ఉన్నాడనే విషయం వాళ్ళకి గ్రాహ్యంలోనికి రావట్లేదు ప్రేమన దేవుని బిడ్డలారా ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది నీ దేవుడు ఎట్టివాడో నీకు తెలుసా నీవు కూడా ప్రకృతికి సంబంధించిన మనుషుల్లాగే ఆలోచిస్తున్నావా ప్రకృతికి అతీతమైన కార్యాలు దేవుడు చేస్తాడు అవసరమైతే ప్రకృతిని కూడా శాసిస్తాడు అవసరమైతే రాత్రికి రాత్రే శాసనాలని కూడా మారుస్తాడు నీవు ఇటువంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఇవి బాగుంటాయి అనుసరించడానికి కష్టం అనిపిస్తుంటుంది వినిన వారికి కానీ దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఈ విధంగానే ఆలోచిస్తారు దేవుని ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల్ని గ్రహిస్తారండి కాబట్టి అటువంటి ఆత్మ సంబంధులుగా మీరు మార్చబడి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు జరిగించాలని కోరుకుంటున్నాను నేను అంటే ఏది పడితే అది మాకు ఇప్పుడు ఇది జరిగిపోద్ది అది జరిగిపోద్ది ఇన్ని కోట్లు వచ్చేస్తాయి ఎంత మంచి ఉద్యోగం వచ్చేస్తుంది ఎంత మంచి పెళ్ళి అలా ఉట్టుకే పిచ్చివాళ్ళలాగా మాట్లాడమని కాదండి వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడమని వాక్యములో దేవుడు నిన్ను విడిపిస్తాను అన్నాడా ఖచ్చితంగా విడిపిస్తారు ఆయన వాక్యం ఏం చెప్తుంది నేను నేను తలగా ఉంచుతాను తొకగా ఉంచను అన్నారు దాంతోపాటు నువ్వు ఇలా ఉంటే నేను అలా చేస్తాను అన్నారు ద్వితీయోపదేశకాలం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని దీవెనలు కొన్ని శాపాలు ఉన్నాయి నీవిలా ఉంటే నేను ఇలా చేస్తా నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా ఈ శాపాలు ఏవి నీ మీదకి రా సరికదా నీ పిండి పిసుకు తొట్టిలో నుంచి ఆ పిండి ఎప్పటికీ అయిపోకుండా అంత సమృద్ధి బ్లెస్సింగ్ నీకు ఒకవేళ నన్ను విడిచి చెత్త వైపు చూస్తూ చెడ్డ దారి వైపు వెళ్ళిపోతే శాపం వస్తుంది అని క్లియర్గా చెప్తున్నారు నీవు గనుక నీ భక్తి గనుక నీకు ధైర్యం పుట్టిస్తే నువ్వు కరెక్ట్గా భక్తి చేస్తున్నవన్నీ కనిపిస్తే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉండే స్థితిలో నీవు ఉంటే నీవు ఖచ్చితంగా దేవుని వాగ్దానాలను ఎత్తిపెట్టి దావీదులాగా మోసేలాగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఇంకా అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు కానీ మనకున్నటువంటి కొద్ది సమయంలో ఇద్దరు మనుషుల్ని నేను మీకు చూపించాను ఇక నూతన నిబంధనలో లెక్కలేనంతమంది దేవుని కొరకు శూర కార్యాలు చేశారు కదా అసలు ప్రకృతికి అతీతమైనవి పుట్టి కుంటి వాళ్ళను పుట్టి గుడ్డి వాళ్ళను రక్షించడం మరి చనిపోయిన వారిని లేపడం ఇవన్నీ దేవుని ఆత్మ ద్వారానే జరిగాయి ఈ దినానికి కూడా దేవుడు చేస్తారు మన విశ్వాసపు లెవెల్స్ సరిపోవాలి కాబట్టి ఈ రోజు నుంచి ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల వలె మనం ఆలోచించి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలని దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అయ్యుందురని వాక్యం సెలవిచ్చినట్లు ఆయన కుమారుల వలె ఆయన కుమార్తెల వలె బలము కలిగి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు జరిగించుకొని ఆత్మ సంబంధమైన గొప్ప కార్యాలు చేయగల గొప్ప వీరులుగా మీరు అందరూ తయారవ్వాలని నేను ఆశపడుతున్నాను ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దేవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవ సర్వాంతర్యామినికి వందనాలు సర్వ శరీరులకు దేవుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తేజోమయుడానికి వందనాలు ప్రభువ ఈ వర్తమానం ద్వారా బిడ్డల్ని దర్శించండి సంధించండి ఆత్మశక్తితో నింపండి కొలతలేని ఆత్మతో నింపండి బలమైన కార్యాలు జరిగించండి బంధకాలు విడిపోవును గాక అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడలు వారి ముందర ఏమున్నాయి అవి ఏసునామంలో కూల్చబడును గాక ఆత్మకార్యాలు వారి విషయంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి చూసిన వారిలో ఎవరైనా అనారోగ్యం గలవారు ఉంటే నజరడని ఏసునామంలో మీరు పొందిన దెబ్బల చేత గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల వారికి కలుగును గాక తండ్రి నా దీవెనలతో నింపి నడిపించమని ఏసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్న నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ